ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ జరిగింది అయితే అంటే బర్రెలక్కల వాళ్ళ తమ్ముడి మీద అయితే ఒక దాడి అయితే జరిగింది. ఇది ఎందువల్ల జరిగింది అంటారు? ఎందువల్ల అంటే యాక్చువల్గా ఈరోజు జరిగిన రీజన్ ఎలా జరిగిందంటే, మేము అక్కతోటి మనం ప్రచారం కోసం ఈరోజు స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఈరోజు దాదాపు ఒక 4 ప్లేసెస్ అనుకున్నాం. ఒకటి ఏంటన్నది ఇక్కడ ఊరి పేరు ఏంటది వెంచల్ల ఒకటి. అక్కడ ప్రచారం అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి రావాల్సింది. మళ్ళీ ఇక్కడ ఈరోజు నైట్ ఈ పార్టీకి ప్రచారం జరుగుతుండాల్సింది. ఇక్కడ ప్రచారం జరుగుతుండాల్సింది. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 5:30 అరౌండింగ్ ఆ టైంలో అక్కడ నుంచి వెళ్తున్న టైంలో కార్లో మాకు కాల్ వచ్చింది, ఇలా మీ తమ్ముడిని కొడుతున్నారు, కొట్టి పడేశారు అని చెప్పేసి అనగానే అక్కడ నుంచి బండ్లు మొత్తం రిపీట్ చేసాం. దాదాపు 25 కిలోమీటర్స్ మేము ఇక్కడ తిరిగి రౌండ్ అప్ వెళ్ళి వచ్చాము. 15 మినిట్స్లో కవర్ చేసి అంత ఫాస్ట్గా వెళ్ళిపోయి అక్కడ చూస్తే, వెళ్ళి అడిగితే లోపల అతన్ని గుద్దారు. లోపల సైడ్ మొత్తం దవడ మొత్తం పగిలిపోయింది లోపల. అండ్ నా ఒక 5 అంట ఎవరో కత్తి తీసుకొని బెదిరించారు. లేదు కానీ కత్తి వాళ్ళ దగ్గర కత్తి తీసి బెదిరించారంట. మీ అక్క ఇలా చేస్తుందని చెప్పేసి బెదిరించారంట. దాని తర్వాత జరిగిందంతా మీకు తెలుసు కదా, మీరు అక్కడే లేదు. లేదు మేము ఇక్కడ కాదు. మేము అక్క వీడియోస్ చూసి సపోర్ట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఉన్నా మేము సపోర్ట్ చేసే వాళ్ళందరూ 99% ఇక్కడ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ, ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా సరే, అందరూ అవుట్ ఆఫ్ స్టేట్స్, అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, అది వీళ్ళకే తెలియాలి. మరి ఎందుకు అంటే బయట నుంచి ఇంత ఆదరణ? ఆడబిడ్డ ఈ ఊరు ఆడబిడ్డ ఇక్కడ ఉన్న నిరుద్యోగుల కోసం తన పాటు పడుతుంది కదా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ఈ విషయమే మేము ఆలోచించుకున్నాం చాలా సార్లు. మన ప్రచారంలో కూడా ఇదే విషయం మాట్లాడుతున్నాం మేము. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఏంటి అనేది వాళ్ళకే తెలియాలి. మేము మా ఎక్కడి నుంచో వచ్చి ఒక్క రూపాయి ఆశించకుండా ఈ రోజుల్లో మీరు చూస్తూనే ఉన్నారు. ఎలక్షన్స్ అంటే 800 కోట్లు పెడుతున్నారు, జనాల్ని ఎంతెంత డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ మేము డబ్బులు పెట్టుకుని వచ్చి ఇక్కడ మళ్ళీ ఫండ్స్ ఇస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ ఇక్కడ 100 కిలోమీటర్ ట్రావెల్ చేసి వస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ పక్కన ఇంటి నుంచి ఇంటికి రాలేకపోతున్నారు. ఈరోజు ఇంత పెద్ద సంఘటన జరిగింది, దాదాపు అబ్బాయి పైన దాడి జరిగింది. అలాంటిది ఒక్కరు కూడా ఊర్లోనే తిరుగుతున్నారు, ఎవరు రావట్లేదు అంటే అర్థం చేసుకో, అది మనకు తెలియదు. కానీ ఇక్కడ అయితే మాత్రం ఎవరు రావట్లేదు, ఎవరు రావట్లేదు. ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల మాత్రం రెస్పాన్స్ అదిరిపోయింది. ఏ ఊరికి వెళ్ళినా గానీ చుట్టూ సర్కిల్ లో రెస్పాన్స్ చాలా బాగుంది. అదేంటో మరి ఈ ఊర్లోనే ఎవరు అంత అనిపించట్లేదు. కానీ ఈ రోజు జరిగిన సంఘటన తర్వాత నాకు తెలిసి మన కొల్లాపూర్ నియోజకవర్గంలో మన బర్రెలక్క శిరీష గారు ఎమ్మెల్యేగా ఫిక్స్ అయిపోవచ్చు. అంత అంటే ఇక్కడ పెద్ద పెద్ద ఉద్దండలే ఉన్నారు అంటే చెప్పవచ్చు. మనం జూపల్లి వాళ్ళే కావచ్చు, హర్షవర్ధన్, సుధాకర్ వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళంత ఆటకు ఈ వీళ్ళు ముగ్గురు ఒక ఆడపిల్ల అభ్యర్థిగా నిలిచిందంటే భయపడింది అంటారా? అసలు ఏంటి అన్నారు? ఆడపిల్ల అభ్యర్థిగా నిలిచిందంటే భయపడడం కాదు, కానీ మన అక్కకు వచ్చే ఆదరణ, ఏదైతే ప్రజల మధ్యలో ఉన్న ఆదరణ, మన సోషల్ మీడియా మీడియా ద్వారా కానీ వచ్చే ఆదరణ ఏదైతే ఉందో, మీరు ఇప్పటి వరకు కని విని ఎరిగి ఎక్కడ చూసి ఉండరు. ఒక నిరుపేద గుడిసెలో అక్క ఇల్లు చూసే ఉంటారు. గుడిసెలో పుట్టిన అమ్మాయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది అంటే మన అన్న వచ్చేసి దాదాపు ఒక 50,000 స్పెండ్ చేసి ఉంటాడు. పాంప్లెట్స్ కవ్వండి, మన కండువాలకు అవ్వండి, కార్కి అవ్వండి, డీజిల్కి, పెట్రోల్కి, ప్రతి దానికి, ప్రతి ఒక్కరు అన్ననే కాదు చాలా మంది. వీళ్ళు నిజంగా ఎవరైతే అంటే బ్యాక్ బోన్ లాగా ఎవరైతే ఉన్నామో, అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చా, వీళ్ళు నిజమైన హీరోస్. నిజం చెప్తున్నాను, కనిపించే వాళ్ళకన్నా కనిపించని వాళ్ళ శ్రమ చాలా ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళ తమ్ముడి మీద దాడి చేయనట్టే మీరందరూ ఇప్పుడు ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో మీకు ఏమైనా భయం వేస్తుందా? మీకు కూడా ఇట్లాంటి దాడులు ఏమైనా జరుగుతాయని చెప్పేసి? భయం అంటే వేస్తుందని చెప్పలేం, కానీ మేము తెగించి వచ్చేసినాం అంతే. భయాలు గియాలు అన్ని దాటుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చాము. దాడులు చేసినా మేము ఇడికి పోము. శిరీష ఎంఎస్ఎల్ఏ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటిదాకా మేము ఉంటాం. శిరీష ఒకవేళ డ్రాప్ అవుతుంది అన్నా వెనక మేము ఉన్నాం తల్లి. ఏడుదాకైతే అడదాకైతే ప్రసక్తే లేదు, అసలు లేదు, ఆ థాట్ లేదు, రాదు. ఇంత చేసి ఇంత దిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మాట ఉండదు, అసలు ఆ థాటే లేదు. చెప్పాలంటే తగ్గేం లేదు ఆమె అంటే చెప్తానే ఉంది. బెయిన్ కాల్స్ వచ్చినాయి, ఎందుకు నీకు అవసరమా, నీకు ఇల్లు ఇస్తాము, పైసలు ఇస్తాము, పక్క జరుగు అవసరం, మనకు తెలియదు మేడం, తెలియదండి. వాస్తవం మాట్లాడదాము, ఎందుకంటే తెలియదు మనకు అవసరం, అది ఎంతవరకు నిజం లేకపోవచ్చు. అలా డబ్బులతో పాటు డబ్బులకు లొంగలేదని చెప్పి బెదిరింపు చర్యలు పాల్పడుతున్నారంటారా?
ఉండొచ్చు మేడం ఉండొచ్చు ఇప్పుడు పోలీస్ వాళ్ళ ఏందన్న ఎంక్వైరీ చేస్తా అని చెప్పిరు సార్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు ఎంబట్నే ఎందుకు తనకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న తనకి ఎందుకు వాళ్ళు ఒక కానిస్టేబుల్ కూడా ఇచ్చి పంపించలేదంటారు సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అప్లై చేసుకోవాలా మీకు రూల్స్ ఉంటాయని చెప్తున్నారు ఆల్రెడీ మేడం చెప్పిందంట ఆల్రెడీ మన చెల్లె చెప్పిందంట కావాలని చెప్పింది వాళ్ళు పట్టించుకోలేరా వాళ్ళు ఏంది మనకి తెలియదు అంటే ఆడపిల్ల కేవలం ఆడపిల్లనా లేకపోతే ఏం చేస్తారనా అట్లా నేను లేకపోవచ్చు వాళ్ళు రూల్స్ చెప్తున్నారు రేపటి నుంచి అయితే పెడతారు రేపటి నుంచి అయితే పెడతారు కాకపోతే ఇంత పెద్ద దాడి జరిగింది కదా ఈ లోకల్ వాళ్ళు అయితే ఎవరు రాలేరు మాకు అంటే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం మేము మేము వచ్చిన రోజు గిట చూస్తున్నాం మేము వచ్చిన రోజు గిట ఎవరు లేకుండే ఐదు మంది అంటే ఒక సామెతలు పెద్దలు అప్పుడు చెప్పారనమాట మన ఎట్లుంటది అంటే సామెత ఉంటది కానీ ముందుగా వచ్చిన ఈ చెవులే ఉంటాయి కదా తర్వాత వచ్చిన కొమ్ములు ఉంటాయి కదా అవే ఇంపార్టెంట్ ఇవి అవసరం లేదనమాట వీళ్ళకి తర్వాత కొమ్ములు వస్తాయి అవే కావాలి వీళ్ళకి ఇంకా వేరే ఉంటాయి కానీ వద్దు కానీ అట్లనమాట ఆమె ఎంత కష్టపడుతుంది నేను బయట ఉంటా వీడియో చూసిన నేను ఒక వీడియో చూడగానే 15 నిమిషాల్లో నేను అనుకునే ఏదో చేసాం అమ్మాయి కానీ ఫోన్ చేసిన నేను ఫిక్స్ అయిపోయినా వచ్చిన ఏదో నాతో నేను చేసిన అయినంత వరకు అట్లా వచ్చిన మేము ఇంకా పోరాడుతూనే ఉన్నాము పొద్దున్నేస్తున్నాం ప్రచారానికి వెళ్తున్నాము ఈవినింగ్ వస్తున్నాము అది పట్టించుకోవట్లేదు మేడం అసలు పట్టించుకోను కాదు మేము మార్నింగ్ అక్కడ జెండలు కడతాము అవన్నీ వేసుకుంటాము ఆమె తీసుకుంటాము బయలుదేరుతాం కదా చూసి చూడనట్టు పోతురు అనమాట అదే అంటే ఏదో చిన్న పురుగును చూసినట్టుగానే ఏం పట్టించుకోరు అసలు కనీసం పట్టించుకోండి రెస్పాన్స్ కానీ ఏం చెప్పారు ఇప్పుడు ఈ నుంచి మన పక్క గ్రామాల కట్టి వెళ్తాం కదా రెస్పాన్స్ బాగుంది బాగుంది చుట్టూ రెస్పాన్స్ బాగుంది చాలా ఓట్లు ఏమి చేస్తాం మేము భయపడుతున్నారు అంటారు అంటే వేరే రాజకీయ నాయకులు ఏమన్నా చేస్తారు రాజకీయ నాయకులు అనేది 100% అయితే ఏదో ఒకటి అయితే ఆమెకి ఒత్తిడి ఉంటది కంపల్సరీ ఒత్తిడి ఉంటది ఎందుకంటే అట్లా సపోర్ట్ ఉంది ఫస్ట్ వచ్చినప్పుడు 5 మంది ఉన్నాం మేము ఇప్పుడు 100 మంది వస్తారు 100 మంది వస్తున్నాయి అన్న కాల్స్ మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది పక్కన పెట్టినా నేను మళ్ళీ ఆన్ చేస్తాను నైట్ 3 గంటల వరకు కాల్ చేసారు నైట్ 2 o'clock కి నేను ఆఫ్ చేసి పండుకుని నిద్ర లేదు నాకు పొద్దున్న లేస్తున్నాయి కదా అందుకని ఆఫ్ చేసి చాలా బాగా నడుస్తుంది చాలా బాగా నడుస్తుంది ఈ రోజు కొంచెం అటాక్ చేసారు రెండు చోట్ల ప్రచారాలు అయిపోయినాయి సార్ వాళ్ళు ఏందనే చూస్తా అని చెప్పారు ఆమె ఏం తగ్గదా రేపటి ప్రచారం నడుస్తూనే ఉంటది ఎవరు ఆపిన ఆగలేదు వాళ్ళ కాదు మా అయితే అందరం కలిసి పిఎస్ పోతాము కేసులు వేసి కేసు లోపలికి పోతాము చెల్లెని మొదలు పెట్టము చెల్లెని కుంటాం చెల్లెని నడిపిస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఓకే పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు లలిత అడ్వాన్స్ ప్లాన్